కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ కంచుకచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో పరిటాల గ్రామ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థినిగా తంగిరాల రమ్య పరిటాల గ్రామంలో నామినేషన్ దాఖలు చేశారు। ఈ సందర్భంగా అభ్యర్థి తంగిరాల రమ్య మాట్లాడుతూ పరిటాల గ్రామంలో త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు। ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు। సర్పంచ్ అభ్యర్థితో పాటు 14 మంది వార్డ్ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు। నామినేషన్లు రిటర్నింగ్ అధికారికి అందించారు। ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తంగిరాల పద్మావతి, మాజీ ఎంపీటీసీ సభ్యులు మాగంటి పుల్లారావు, మాగంటి బాబు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు। పెట్టాల గ్రామంలో ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా ఉంది। దాన్ని మేము అధికారంలో రాగానే ఖచ్చితంగా దాని మీద సమష్టి కృషి చేస్తాము। ఖచ్చితంగా దాని మీద కావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి ఆ సమస్యను అధిగమిస్తాము। పరిటాల గ్రామ అభివృద్ధికి మేము వేయి పగలు కష్టపడి ఈ పరిటాల గ్రామాన్ని అభివృద్ధిలోకి తెస్తామని అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే మా టీడీపీ తరఫు నుంచి పెట్టాల గ్రామంలో మేము ఖచ్చితంగా ముందడుగుతాం నిలుచుకోవాలని మీ అందరికీ నేను ఆహ్వానం ఇస్తున్నాను। డ్రైనేజ్ సమస్య అయినా ఏ సమస్య అయినా ప్రతి ఒక్క సమస్యకి మేము ఖచ్చితంగా మీ ముందు నిలుచుంటామని ఈ నామినేషన్ వేసినందుకు నేను మీకు ఇస్తున్న హామీ అందరూ మాకు సహకరించి మమ్మల్ని విజయంలో నడిపిస్తారు। అందరికీ ధన్యవాదాలు।